హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. సో ఈరోజు ఇంకొక మంచి సొసైటీకి ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే మన వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్లోంచే తీసాను అనమాట. అదేంటంటే, డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు, నాకు దగ్గర వాళ్లకు యాక్సిడెంట్ అయ్యింది, కాల్లో రక్త ప్రసరణ లేదు, ఉస్మానియాకి వెళ్తే డయాగ్నోసిస్ చేయటానికి బయటికి పంపించారు. అలా 24 గంటలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కాలు నీలిరంగులోకి మారిపోయి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో అందుతుందో తెలియక కాలుని కోల్పోవాల్సి వచ్చింది. కాలు నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో తొలగించారు. ఇది 2005 సంవత్సరంలో జరిగింది. ఇలాంటివి జరగకుండా సపోజ్ మనకి తెలిసిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు చాలా మందికి యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరగవచ్చు, ఎవరు కూడా అతీతులు కాదు కదండి దీనికి. సో అలా జరిగితే ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా కాలు కానీ చెయ్యి కానీ కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు ఇరిగింది అనుకోండి, తొడ దగ్గర విరిగింది అనుకోండి, పెద్ద ఎముక, మన బాడీలో ఉండేది అన్నిటికన్నా పొడవైన ఎముక తొడ దగ్గర ఉంటుంది, దాన్ని ఫీమర్ అంటారు, FEMUR, ఫీమర్. అది విరగొచ్చు. అది విరిగినా కానీ ఖచ్చితంగా బోన్ అనేది ఇరిగితే అతుక్కుంటుంది, దానికి మనకి టెన్షన్ లేదు. కానీ ఎప్పుడైనా కాలు విరిగి కాలు కదలలేని పరిస్థితి ఉంటుంది. కాలు కదిలిస్తే ఎముక ఇరిగి ఒకదానికొకటి రాసుకుంటే వచ్చే పెయిన్ అన్నిటికన్నా భయంకరమైన పెయిన్ అనమాట. అది అసలు కాళ్ళు కదిలించలేరు పాపం. ఆ రెండు ఎముక ఇరిగిన పైభాగము కింద భాగము ఎక్కువ రాపిడ్ లేకుండా ఒకదాని మీద ఒకటి కదలకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలన్నమాట పేషెంట్ని కూడా. చెయ్యి ఇరిగినా అంతే. కాకపోతే ఇలా ఇరిగినప్పుడు, విరిగిందని పేషెంట్కి అర్థమైపోద్ది ఏదో చాలా తేడాగా ఉంది అసలు కాలు కదలట్లేదని. అలాంటప్పుడు ఇప్పుడు సపోజ్ చెయ్యి ఇక్కడ విరిగింది అనుకోండి, మా చెయ్యికి పైన మనకి చెయ్యి ఇరిగింది అనుకోండి, ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే చేతి వేళ్ళు కదులుతున్నాయా లేదా. చేతి వేళ్ళు కదులుతున్నాయంటే ఏంటి, రెండు థింగ్స్ బాగున్నట్టు. నరాల సప్లై అంటే మన బ్రెయిన్ నుంచి మన వేలిని కదిలించే సిగ్నల్ ఇచ్చేది నరం అనమాట, ఆ నరాలు బాగున్నట్టు. ఓకే, ఆ నరం ఇంజురీ అవ్వలేదని. సో సింపుల్ టెస్ట్ అనమాట. చాలాసార్లు మేము చూస్తుంటాం పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, వాళ్ళు మాకు ఏదైనా డౌట్ వస్తే, సపోజ్ మా స్పెషాలిటీ కాదు, నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పొట్టకు సంబంధించిన ఆపరేషన్లు కానీ, పొట్టకు సంబంధించిన గ్యాస్కి సంబంధించిన దాంట్లో కానీ, ఒబీసిటీలో కానీ నేను సూపర్ స్పెషలిస్ట్, దీంట్లో నాకు A to Z ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. సో పక్క స్పెషాలిటీలోకి వెళ్తే ఒక్కోసారి మాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మేము వేరే స్పెషలిస్ట్ని పిలిపిస్తాం. పిలిపించి వాళ్ళని చూపిస్తే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, వాళ్ళు చాలా చిన్న చిన్న పాయింట్స్ చూస్తారు. అంటే ఒక సామెత ఉంటుంది, గ్రేట్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, సో దే డూ సింపుల్ థింగ్స్ గ్రేట్లీ అంటారు. అంటే గొప్పవాళ్ళు గొప్ప గొప్ప పనులు చేయరు, చిన్న చిన్న పనులే చాలా గొప్పగా చేస్తారంటారు. అట్లా మనకేం అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది. ఇలా అప్పుడు ఒకసారి ఒక ఎముకల డాక్టర్ని, ఒక వాస్క్యులర్ డాక్టర్ని పిలిపించి చూసాం. ఎందుకంటే ఇప్పుడు దెబ్బ అనేది ఎప్పుడు ఒక్క కాలుకో ఒక్క చేతికో తగలదు కదా, మనిషి మొత్తానికి తగులుద్ది. పొట్టకి తగులుతుంది అనుకోండి, పొట్టకి దెబ్బ తగిలిందని కడుపులో నొప్పి అని మమ్మల్ని పిలుస్తారు. అప్పుడు కాలు కదలట్లేదు ఏంటి బాబు అని చూస్తే, అప్పుడు ఇదేంటి అర్థం కావట్లేదు, దీని ఏమైంది, ఈ కాలు ఉంటుందా పోతుందా, లేకపోతే దీనికి ఏమవుతుంది, ఫ్యూచర్ ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఎలా రికవర్ అవుతారు అనేది అసెస్మెంట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చాలా వరకు ఇలా చూసి చెప్పేస్తారు. ఒక్కోసారి డయాగ్నోసిస్ కూడా చేయగలుగుతారు 90% యాక్యురసీతో. ఒక 10% అంటారా ఖచ్చితంగా టెస్ట్లు అనేది మనకి హెల్ప్ తీసుకోవాల్సిందే, దాంట్లో సందేహమే లేదు. ఫర్దర్ టెస్ట్లు, MRI టెస్ట్లు కానీ, CT స్కాన్ టెస్ట్లు కానీ, యాంజియోగ్రామ్ టెస్ట్లు కానీ ఇవి కంపల్సరిగా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆ సీనియర్ డాక్టర్ వచ్చి చేసింది ఏంటంటే, వేళ్ళు కదులుతున్నాయా, ఓకే వేళ్ళు కదులుతున్నాయంటే ఓకే నరాలు బాగున్నట్టు, ఓకే అంటే బ్రెయిన్ నుంచి వేలు వరకు వెళ్ళే నరం సిగ్నల్ బాగుంది అని. ఇంకొకటి ఉంది, చాలామంది జనరల్ పబ్లిక్ రక్తనాళాలని నరాలు అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ రక్తనాళాలు కనపడుతున్నాయా, ఈ రక్తనాళాలు, దీంట్లో సెలైన్ పెడతాం కదా, దీన్ని ఏమనుకుంటారు, నరాలు అనుకుంటారు. ఈ నరాలు కాదు, నరం అంటే నర్వ్, నర్వ్ వేరు, ఇవి రక్తనాళాలు రక్తం క్యారీ చేస్తాయి. దీంట్లో ఇప్పుడు మీరు పైన చర్మం కింద ఉండేవి సిరలు అంటారు, అంటే వెయిన్స్ అంటారు, వెయిన్స్. సో ఈ వెయిన్స్ అనేవి మనకి కట్టైన పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదండి. ఎందుకంటే వెయిన్స్ అనేవి ఇవి మనం సెలైన్ పెడతాం చాలామందికి, సెలైన్ పెట్టిన తర్వాత అవి ఒక 4 రోజులు సెలైన్ పెడితే ఈ ఇది మూసుకుపోతాయి కూడా. కొంతమందికి మూసుకుపోయినా పక్క నుంచి ఇంకో కొత్త వెయిన్స్ పుట్టుకొచ్చేస్తాయి, అసలు అది పెద్ద ప్రాబ్లం కాదు.
తర్వాత పల్స్ చూస్తాం కదండి, ఇక్కడ రేడియల్ పల్స్ అంటారు. రేడియం అంటే బొటన వేలు వైపు మనం ఇలా మూడు ఫింగర్స్ పెట్టి, ఇక్కడ ఎముక వెడల్పుగా ఉంటుంది, వెడల్పుగా ఎముక ఉంటుంది కాబట్టి వెముకకి ఎగెన్స్ట్గా నొక్కి చూస్తే మనకు పల్స్ తెలుస్తుంది అనమాట. పల్స్ ఉంది అంటే ఇప్పుడు చేతికి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, ఏం లేదు ఇక్కడ పల్స్ చూసామనుకో, పల్స్ బాగుందనుకోండి, రక్త సరఫరా బాగుంది అన్నట్టు. ఈ రెండు ఉంటే కాలు కానీ చెయ్యి కానీ పోయే అవకాశమే లేదు. ఈ రెండు లేవనుకోండి ఎమర్జెన్సీ అనమాట, ఇంకా ప్రతి క్షణం మనకు అమూల్యం అనమాట. ఆ రెండు లేవంటే ఏంటి, పల్స్ లేదు. ఇప్పుడు కాలుకి ఎముక తొడ దగ్గర విరిగింది, కాల్లో కింద పల్స్ లేదనుకోండి, కాల్లో కూడా పల్స్ చూడొచ్చు ఇలా చేతిలో చూసినట్టు, అక్కడ పల్స్ లేదనుకోండి, రక్త సరఫరా తగ్గిపోయినట్టు, ఏమవుతుంది, ఎముకలు ఎముకలు ఇరిగినప్పుడు ఆ ఎముకలు ముక్కలు ఉంటాయి కదండి, ఆ ముక్కలు ఒక్కసారి షార్ప్గా ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి, రక్తనాళాలకు గుచ్చుకుంటే రక్తనాళం రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తనాళాలు అంటే పైన ఉండే సిరలు కాదు, సిరల్ గురించి ఏం పర్లేదు, లోపల ఉండే పెద్ద రక్తనాళాలు ఉంటాయి, ఏది పల్స్ కొడుతుంటాయి చూడండి, ఆర్టరీస్ అంటారు. అది మనకి కంప్లీట్గా బ్లాక్ అయినా చిరిగిపోయినా వాటి మనకి రక్తం కంప్లీట్గా ఆగిపోతుంది. చేతికి అనుకోండి ఒక గంట ఆగిపోయినా, 2 గంటలు ఆగిపోయినా, 3 గంటలు ఆగిపోయినా, కాలుకి ఆగిపోయినా కానీ ఆ 2-3 గంటల్లో కనుక మళ్ళీ రక్త సరఫరా మనం సరి చేసుకుంటే కనుక కాలు కానీ ఆ చెయ్యి కానీ బతుకుతుంది, బతికే అవకాశం ఉంటుంది. అదే ఆ 2-3 గంటల్లో కనుక లేకపోతే 5-6 గంటల్లో కనుక మనం 5-6 గంటల తర్వాత అయినా పనికి వస్తుంది, కానీ 24 గంటలు, 48 గంటలు, 3 రోజులు, 4 రోజులు కాలు చలనం లేకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత నొప్పి వల్ల చలనం లేకపోవటం వేరు. ఇప్పుడు తొడ విరిగిందండి, తొడ ఎముక విరిగింది, కాలు కదిలించమంటే ఎట్ట కదిలిస్తారు, చిటికి నేలు కొంచెం కదిలించినానా అన్నాం అనుకోండి, చిటికి నేలు ఇట్ట కదిలించినా నరం బాగున్నట్టు, కాలు బొటన వేలు ఒక్కటి కదిలించి అన్నాం అనుకోండి అయిపోయింది, మనకి నరాలు సప్లై బాగున్నట్టు. ప్లస్ రక్త సరఫరా కూడా బాగుంటేనే వాళ్ళు కదిలించగలుగుతారు, రెండు బాగుండాలి. పల్స్ అనేది డాక్టర్ చూడగలుగుతారు, ఒక్కోసారి పేషెంట్స్ చూడలేకపోవచ్చు, కాళ్ళు ఎక్కడ చూడాలి, చేతి కంటే చూడగలుగుతారు కొంచెం ప్రాక్టీస్ ఉంటే. యాక్చువల్గా పల్స్ ఎలా చూడాలని కూడా నేను వీడియో చేశాను, అది నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది, ఎవరికి ఎవరి ముందు ఎప్పుడు యాక్సిడెంట్ అవుద్దో ఎవరికి తెలియదు. సో ఇది ఉందనుకోండి, పల్స్ లేదు అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త తొందరగా చూసుకోండి అన్నాను. కాబట్టి జనరల్ పబ్లిక్ అయితే మాత్రం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఆ చెయ్యి ఇరిగిన భాగానికి చివరిగా వేళ్ళు వేళ్ళు కదిలిస్తే చాలు, జస్ట్ ఎక్కువ కూడా కదలక్కర్లే, కొద్ది కదిలించినా ఆ చెయ్యి పోయే అవకాశం కానీ ఆ కాలు పోయే అవకాశం కానీ చాలా తక్కువ. సో ఈ ఒక్కటి చూసి ఇది లేని పక్షంలో అసలు కాలు చలనం లేకుండా చచ్చిపోయినట్టు పడిపోయిందనుకోండి, చిన్న వేలు కూడా ఫ్లిక్కర్ ఆఫ్ మూమెంట్ ఇంత కూడా కదిలించలేకపోతున్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ ఏ గ్రేవ్ సైన్. గ్రేవ్ సైన్ అంటే మన చాలా డేంజరస్ లక్షణం అనమాట. ఆ లక్షణాన్ని మనం వెంటనే సిటీ యాంజియోగ్రామ్ అనేది, ఎంత సిటీ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ సర్వసాధారణం అయిపోయింది. సిటీ యాంజియోగ్రామ్ అంటే మీరు ఒక 1.5 గంట నుంచి 6 గంటలో చేసేసుకోవచ్చు, చేసేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు ఆ రక్తనాళాన్ని కానీ నరాన్ని కానీ సరి చేస్తే కనుక వాళ్ళకి చెయ్యి కానీ కాలు కానీ పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళకి ఎప్పటికీ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటి, ఆ ఫస్ట్ మొదటి 24 గంటల లోపల జరిగిపోవాలి, అది ఇంకా 1 రోజు 2 రోజులు అయిపోతే ఇంకా అవి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయి రివర్స్ అవ్వదు అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద క్వశ్చన్ అడిగారని ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.